లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్ హోప్ యూఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో లాస్ట్ వీడియోలో మీరు చూసినారు కదా ట్రామ్ ది స్ట్రీట్ని తీసుకున్నాం మనము, అండ్ ఇప్పుడైతే నేను సందీప్ ది కెఫేకి వెళ్తున్నాను. సందీప్ నాడింపల్లి ఉన్నారు కదా, చాలా మంది కామెంట్ చేస్తారు ఉక్కుసాకి వెళ్ళండి ఉక్కుసాకి వెళ్ళండి అని చెప్పి. ఐఎమ్ నాట్ అ కెఫే హాపింగ్ కైండ్ ఆఫ్ గై, నేను ఎక్కువ కెఫేస్కి ఏం తిరిగాను. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు నాకు కాఫీ అడిక్షన్ ఉండే, సో చాలా కష్టపడి తగ్గించుకున్నాను నేను. బట్ యా ఇప్పుడైతే విల్ టేక్ దిస్ బైక్ అండ్ వెళ్దాం అక్కడికి. అరే పాము ఉన్నట్టుందిరా బయట. ఎనీ విచ్ వేస్ మా ఫ్రెండ్ ఒక ఆమెను పికప్ చేసుకుని వెళ్తాను నేను. కెఫేకి వెళ్తున్నప్పుడు ఒక్కడనే వెళ్తే బాగుంటుంది కదా. సో యా ఐ విల్ పిక్ హర్ అప్ అండ్ మెందని కూడా తీసుకెళ్తాం. అండ్ దీంట్లో కూడా మన సాబుస్పెక్ నంబర్ ప్లేట్ ఉందన్నమాట, 5252. ఇట్ ఈస్ వెరీ క్లీన్. నాకు ఈ ఫోన్ చాలా ఇష్టం అనమాట. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ ఒక 5-6 మెంబర్స్ ఇదే తీసుకున్నారనమాట. అండ్ మా గ్రూప్ మొత్తం ఇదే నంబర్ ప్లేట్స్ నడుస్తాయి. అండ్ సాబుస్పెక్లో కూడా అదే బెస్ట్ సెల్లర్ నంబర్ ప్లేట్. ఇంకా కాప్స్తో కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే చాలా క్లీన్గా కనిపిస్తుంది, చాలా నీట్గా అనిపిస్తుంది కాప్స్కి కూడా. అండ్ బైక్ లుక్ కూడా ఎన్హాన్స్ అవుతుంది కదా. సో ఇప్పుడైతే నేను కేబీఆర్ దగ్గర ఉన్నా. సో యాక్చువల్లీ మనం తిరిగి వెళ్ళాలి, కాకపోతే మా ఫ్రెండ్ని పికప్ చేసుకోవాలి కాబట్టి ఇటు వెళ్తున్నా. అండ్ ఈ రోడ్తో మనకు మంచి మంచి అనుబంధాలు ఉన్నాయి, నా చేతికి కనిపిస్తున్నాయి కదా దెబ్బలు, అవన్నీ ఈ రోడ్ మీద వచ్చినాయి అన్నమాట మనకి. హ్యూమిడిటీ చాలా ఎక్కువ అయిపోయింది, ఎండ కొడుతుంది, నిన్న అంతా వాన పడ్డది కాబట్టి వెదర్ అంతా చాలా హ్యూమిడ్ ఉంది. ట్రామ్ వాళ్ళు కాస్ట్ కట్టింగ్ చేసినారేమో అనుకున్న టైర్స్ దగ్గర, ఒకవేళ వర్డ్ ఎస్టియన్ టైర్స్ ఇచ్చి ఉంటాయని అనుకుంటుండే, కాకపోతే ఇలా మిచ్లిన్ టైర్స్ ఇచ్చినారనమాట. సో చాలా మంచి టైర్స్ మిచ్లిన్ పిరెల్లీ. అండ్ ఈ మధ్య నేను పబ్లిక్లో కూడా వ్లాగింగ్ చేద్దామని చాలా సీరియస్గా తీసుకొని వ్లాగ్ చేస్తున్నా. అంత ఈజీగా అయితే ఈ బండిని మనం ఫ్లిక్ చేయలేము, ఎందుకంటే వెయిట్ కొంచెం తెలుస్తుంది అనమాట మనం ఫ్లిక్ చేసినప్పుడు. అంటే పంటర్ బాయ్స్ లాగా నడిపించుకొని పోవాలంటే చేసుకొని పోవచ్చు, కానీ డీసెంట్గా మీరు ఈజీగా ట్రాఫిక్లో వెళ్ళాలంటే కొంచెం వెయిట్ తెలుస్తుంది బండిది. అండ్ మన ఛానల్ ఇప్పుడు ఆల్మోస్ట్ 38,500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, జల్దీ జల్దీ 40K చేసేయండి. 50K ఏమన్నా స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నాను నేను. మేబీ ఐల్ రైడ్ ఆర్ 1 ఆర్ సంథింగ్ లైక్ దాట్ వ్లాగ్లో, విల్ సీ. అండ్ ఎవరికన్నా ఈ నెంబర్ ప్లేట్స్ కావాలంటే సాబుస్పెక్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికన్నా మెసేజ్ చేయండి. అండ్ చాలామంది అనుకుంటారు 10-11 lakhs ఈ బండికి మనం పెడతాం కదా రాకెట్ లాగా వెళ్ళిపోతుందని, అట్లా ఏముండదు. అంటే చాలామంది ఇంతకుముందు నేను వీడియోస్లో చూసినప్పుడు ఇది రాకెట్ లాగా వెళ్ళిపోతుంది అది అన్నారు, కానీ అంత సినిమా ఏం లేదు ఈ బండికి. ఫాస్ట్గా ఉంటుంది కంపారిటివ్లీ నార్మల్ మన GT 650 అంత పుల్లి తెలుస్తుంది, కాకపోతే ఏంటంటే దాని అంత అగ్రెసివ్ ఉండదు ఇది, ఇంకా కొంచెం లీనియర్ వేలో ఉంటుంది అన్నమాట. అండ్ వైబ్రేషన్స్ ఉండవా అంటే తప్పకుండా వైబ్రేషన్స్ ఉంటాయి, టాప్ ఎండ్లో అయితే వైబ్రేషన్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం క్రూజర్ క్లాసిక్ టైప్ ఆఫ్ బైక్ కాబట్టి ఎక్కువ స్పీడ్ మీద వెళ్ళొద్దు, ఎంజాయ్ చేయాలి ఇలాంటి బండ్లని. బట్ చెప్తున్నా బయట పబ్లిక్ ఏమనుకుంటున్నారో దాని ఆపోజిట్ ఉంటుంది అన్నమాట ఈ బండి. నేను గేర్స్ కూడా చాలా రఫ్గా పడతాయి అన్నమాట, టక్ 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 అనుకుంటా. వేసేటప్పుడు భయపడతారు మీరు ఇదేంద్ర గేర్ బాక్స్ ఏమైనా ఎరిగిపోతుందని చెప్పి. అండ్ ఇంకొక జోక్ ఏంటంటే, పెద్ద జోక్ ఏంటంటే దీని ఏమో క్యాలిపర్స్ వచ్చేసి బ్రెంబో అనమాట, అండ్ మాస్టర్ సిలిండర్ వచ్చేసి నిసింది, రెండు బ్రెంబో పెడితే అయిపోతున్నాయి. కాకపోతే మళ్ళీ కాస్ట్ కట్టింగ్ చేసినారు ఇక్కడ కూడా వీళ్ళు. కానీ షార్ట్ రైడర్స్కి చాలా కంఫర్టబుల్ బైక్ ఇది, 5-5 ఉన్నాగా నాకు తెలిసి ఈజీగా నడిపించు అనుకుంటాయి బండి. కాకపోతే హీట్ అయితే చాలా అవుతుంది, అదొకటే ప్రాబ్లం. ఫ్యాన్ నుంచి వచ్చే గాలి అంతా మనకి రివర్స్లో తగులుతుంది అనమాట. నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ ఇన్ ట్రాఫిక్ ఆర్ సమ్మర్, వింటర్స్లో ఒకటే మజా వస్తుంది బండి. హాయ్మా. సో ఇప్పుడైతే నా ఫ్రెండ్ని పికప్ చేసేసుకున్నాను నేను. ముందే బండి చాలా వేడిగా అవుతుంది, అంటే దాని మీదకి ట్రాఫిక్ ఒకటి. సో ఇప్పుడు ఉక్కుసారి రోడ్ నెంబర్ 10లో ఉంది జూబ్లీ హిల్స్. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి ముందు, అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రాఫిక్ పార్ట్ అయితే నేను స్కిప్ చేసేస్తా. స్ట్రీట్ ట్రిపుల్ అయితే చాలా హైట్ ఉంటుంది కదా, అవును ఇంటర్సెప్టర్ లాగా.
ఓకే ఓకే, జీటీ లాగా ఉందా? సో ఓకే ఓకే, సో పిలియన్ ఎక్స్పీరియన్స్ అయితే సేమ్ జీటీలానే ఉందంట. కాకపోతే ఏంటంటే దీనికి సాఫ్ట్ ఉంటుంది దీని సీట్, అండ్ వెనుక వెయిట్ ఉన్నా కానీ చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది బండి నాకైతే. మరి ఏదో వెనుక పిలియన్ ఉంది చాలా వెయిట్ ఉంది అన్న టైం లేదు, చాలా కంఫర్టబుల్ ఉంది బండి. చాలామంది బండిని ట్రయమ్ స్పీడ్ 400 అనుకుంటారు, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా. అవును, జీటీవి గట్టిగా ఉంటాయి, దీన్ని కొంచెం సాఫ్ట్ ఉంటుంది. నువ్వు ఆల్రెడీ వెళ్ళావు కదా ఒకసారి ఉక్కుసాకి? ఓకే, యాక్చువల్లీ మనం ఉక్కుసా దాటేసినాము, దాట్ మీన్స్ ఉక్కుసా బోర్డు సరిగ్గా కనిపించట్లేదు. అంటే నేను చూసుకుంటూ వచ్చినా కానీ ఐ సమ్వేర్ మిస్డ్ ఇట్. అంటే కొంచెం లోపలికి ఉంటుంది కదా అది. అండ్ నాకు సందీప్కి చాలామంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వీ నెవర్ మెట్ ఆన్ ఎనీ రైడ్, ఎందుకంటే నేను చాలా రైడ్స్కి చాలా తక్కువ వెళ్తా. అండ్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలామంది ఈ మధ్య కామెంట్ చేసినారు సందీప్ నాడింపల్లివి నావి కొంచెం సిమిలర్ ఉన్నాయి వీడియోస్ అది అని. బేసికలీ ఏంటంటే సందీప్కి ఉన్న తమ్నీల్ ఎడిటరే నాకు కూడా ఉన్నాడనమాట, సో అందుకే మీకు కొంచెం సేమ్ అనిపించి ఉండొచ్చు ఈ మధ్య తమ్నీల్స్ అవి ఇవి. లాస్ట్ ఒక 6-8 months నుంచి ఆయననే చేస్తున్నారు నా వీడియోస్కి ఎడిటింగ్, ఐ మీన్ ఎడిటింగ్ అంటే తమ్నీల్ ఎడిటింగ్. వీడియోస్ నేను ఎడిట్ చేస్తాను కానీ తమ్నీల్స్ టైం లేనప్పుడు నేను బయట నుంచి చేయిస్తా. దొరికింది యాక్చువల్లీ, ఇక్కడ పెట్టద్దా? పార్కింగ్ ఒకటే అంత బాగాలేదు, అక్కడ పెడితే బాగుంటుండే. సో ఎంట్రన్స్ అయితే మొత్తం పూల్ పూలు ఉన్నాయి, అని ఆర్టిఫిషియల్ ఫార్మ్ కదా. యాక్చువల్లీ సుష్మిత ఆల్రెడీ ఒకసారి వచ్చిందనమాట. బాగున్నాయా? ఓకే, అంటే లాస్ట్ టైం నాకు వేరే ఎక్స్పీరియన్స్ చెప్పింది, ఈసారి బ్లాగ్లో ఉంది కాబట్టి వేరే ఎక్స్పీరియన్స్ చెప్తుంది. బట్ యా, నైస్ ప్లేస్. సందీప్ నాడెంపల్లి లాగానే ఈ సుష్మిత కూడా నాడెంపల్లి అనమాట. నేను స్టార్టింగ్ ఇద్దరు కజిన్స్ అనుకున్నా, బట్ దే ఆర్ నాట్ కజిన్స్. కజిన్సా మీరు? ఓకే, సో ఐ విల్ ఆర్డర్ ఫుడ్, అండ్ ఫుడ్ ఎట్లుందో చెప్దాము. ఎట్లుందో చెప్తా, యాక్చువల్లీ నాకు ఈ బయట బ్లాగింగ్ అంత అలవాట్లేదు, సో కట్ మీ స్లాక్ ఆన్ ఇట్, అంత పర్ఫెక్ట్గా లేకపోతే. సో ఒక ఐస్ టీ ఆర్డర్ చేసినాం, అండ్ ఒక నాచోస్ ఆర్డర్ చేసినాం, బర్గర్ ఇంకా మేము ఆర్డర్ చేసినాం. ఓకే, సో ప్రస్తుతంగా అయితే ఇది వచ్చింది అనమాట ఆర్డర్లో. అండ్ టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. లుక్స్ డెలీషియస్, కానీ టేస్ట్ బాగుందా? అంటే నేనైతే అంత బయట ఫుడ్కి అంత ఫ్యాన్ ఏం కాదు, బట్ యా నాకు బ్లాండ్ ఫుడ్ అసలు నచ్చదు. వస్తుంది యాక్చువల్లీ చాలా బాగుంది ఫుడ్ ఇక్కడ, అంటే నాచోస్ అది చాలా బాగుంది, అండ్ ఐస్ టీ కూడా చాలా బాగుంది. స్పేస్ చాలా చిన్నగా ఉన్నా కానీ పైన మొత్తం ఓపెన్ సీలింగ్ ఇచ్చినారనమాట. దీనివల్ల ఏంటంటే మనకి లోపల ఉన్నప్పుడు కొంచెం బ్రైట్నెస్, ఐ మీన్ స్పేషియస్ అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ వైట్ వాల్స్ కూడా ఇచ్చినారు కాబట్టి లైట్ అనేది ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంటీరియర్ డిజైనింగ్ టిప్స్, సో వీఆర్ అయితే బ్యాక్ అవుట్ సైడ్. అండ్ ఫుడ్ నచ్చిందా? ఫుడ్ అయితే బాగానే ఉంది, కాకపోతే ఇట్ షుడ్ ఫీల్ అస్ లైట్ ఎక్స్పెన్సివ్ దెన్ నార్మల్ కేఫేస్ ఒక 10-20%. బట్ యా ఫుడ్ అయితే చాలా బాగుండే, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. బట్ యా గుడ్ జాబ్ సందీప్. సో ఇప్పుడు వెళ్ళిపోదాము, తమ్నేల్ దిగి ఐ లీవ్. బై బై. అంబియన్స్ చాలా బాగుంది, అండ్ ఫుడ్ కూడా యాక్చువల్లీ బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళినప్పుడు అన్నారు అంత గ్రేట్ అనిపించలేదని. బట్ యా చాలా ఇంప్రూవ్ చేసినట్టున్నారు. లాస్ట్ టైం సుష్మిత వచ్చినప్పుడు అంత క్రేజీ ఏం అనిపించలేదు ఫుడ్ అంట, బట్ ఈసారి అయితే చాలా బాగుంది ఫుడ్ అయితే. కానీ స్ట్రీట్ వెన్ ఇస్ అ క్లాసిక్ బైక్, లైక్ ఓల్డ్ స్కూల్ మనీ కైండ్ ఆఫ్ బైక్. మీ దగ్గర యాక్చువల్లీ డబ్బులు చాలా ఉంటాయి కానీ బయటకు చూపేదన్నమాట, అలాంటి కైండ్ ఆఫ్ బైక్. మేబీ సమ్డే ఐ ల్యాడ్ స్పీడ్ 1200 ఇంటూ మై గరాజ్. బా పీక్ ఆర్ ట్రాఫిక్లో బయలుదేరిన అయితే ఇంటికి వెరీ రాంగ్ టైం, కానీ ఇంకా తప్పదు కదా. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఇలాంటి బ్లాగ్స్ కూడా మేము కావాలంటే డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. అండ్ మన పొట్టి స్ట్రీట్ మెన్ మీద మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బై, సీ యూ ఆల్ అరౌండ్.